తెలంగాణ ఎన్నికల వాతావరణం జోరెక్కున్నది. మరి ఇప్పుడు మీ శేలింగంపల్లి కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే ఒక ముచ్చటగా బీఆర్ఎస్ నుంచి మూడోసారి అరకపూడి గాంధీ, కాంగ్రెస్ నుంచి జగదీష్ రోడ్ బీజేపీ రవికుమార్ నిలబడుతారు. ఎట్లా పోతుందంటే పరిస్థితి? పరిస్థితి ఇప్పుడైతే మనకు టిఆర్ఎస్ బెటర్ దేని అనిపిస్తుంది. మాకు ప్రెసిడెంట్ గా చాలా మంచిగా ఉంది. వస్తాడు, ఎమ్మెల్యే సాప్ వస్తాడు, ఇక్కడ కలుస్తాడు, చూస్తాడు, ఏమైనా అడుగుతాడు, మంచి చెడ్డగా అడుగుతారు. ఇక బెస్ట్ అంటే మాకైతే టిఆర్ఎస్ కనిపిస్తుంది. ఎందుకంటే అభివృద్ధి మన కేసీఆర్ బి బాగా చేశాడు. ఇక్కడ మొత్తం మాదాపూర్ హైటెక్ సిటీ బాగా బ్రహ్మాండంగా చేశాడు, బాగుంది. కుమార్ బాసి గారు చూసుకుంటే ఇంతకుముందు సమస్యలు ఏమైనా ఉంటున్నా ఏమేమి తిరిగి అంటారు? మీ కుమార్ బాసి గారు చూసుకుంటే ఇంతకుముందు సమస్యలు ఏముండే, ఇప్పుడు ఎంతవరకు తిరిగి అనుకుంటావు? అవి అయితే ఇప్పుడు డెనిస్ ప్రాబ్లం చాలా ఉండే. మాకు పెద్ద డెనిస్ వేయించారు, కింద చిన్నది ఉండే అవి తీపిచ్చేసారు. పర్వాలేదు, బాగుంది. ఇప్పుడు మాకు రోడ్ బి పడ్డది. మా బస్తీలు అయితే మేము టిఆర్ఎస్కే వేస్తామండి. మేము టిఆర్ఎస్ఏ బెటర్ దేని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. ఓకే, వెల్కమ్.